హాయ్ లవ్లీ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గాయత్రి శర్మ. ఈ వీడియోలో ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా సోప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో చాలామంది రిక్వెస్ట్ చేశారు. బయట మనకి దొరికే సోప్స్ హార్మ్ఫుల్గా ఉంటాయి, అవి హెర్బల్ సోప్స్ కావు. అంతేకాదు అందులో ఉండే హార్మ్ఫుల్నెస్ వల్ల మనకి చాలా వరకు కొంతమందికి స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి. రెగ్యులర్గా మనం వాడేస్తూ ఉంటాం. ఇవైతే మాయిశ్చరైజర్ ఇస్తాయి కానీ స్కిన్ బ్రైటనింగ్ అనేవి 99% ఏ సోప్స్ చేయవు. సో అలాంటి స్కిన్ బ్రైటనింగ్ చేసే సోప్ మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఈ సోప్ తయారు చేసే విధానంలో మెయిన్గా బేసన్ అంటే శనగపిండి, నెక్స్ట్ వచ్చేసి కస్తూరి పసుపు. పసుపు చాలామందికి పడదు, సో పడని వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ అవాయిడ్ చేయండి. మన ఇండియన్స్కి, నార్త్ ఇండియన్స్ అయినా సౌత్ ఇండియన్ అయినా, ట్రెడిషనల్గా పెద్దవాళ్ళ నుంచి వస్తున్నది ఏంటంటే శనగపిండి. మన ఇండియన్ స్కిన్కి శనగపిండి చాలా బాగా సూట్ అవుతుంది. అది మన స్కిన్ని మంచిగా బ్రైటన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కస్తూరి పసుపు గురించి చెప్పాను కదా, కస్తూరి పసుపు ఏం చేస్తుందంటే మనకి అవాంఛిత రోమాలు రాకుండా చేస్తుంది. రోజు వాడితే కనుక శనగపిండి ప్లస్ ఈ కస్తూరి పసుపు కాంబినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తున్నాము. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శనగపిండి మీరు పట్టించుకోండి. బయట షాప్స్లో కొన్నవి మీకు యూజ్ అవ్వవు. తర్వాత మీరు స్కిన్ బ్రైటన్ అవ్వట్లేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. సో నేను ముందే చెప్తున్నాను, అందుకనే మీరు మంచిగా ఒక కేజీ శనగపప్పు తెచ్చుకొని మీరే పట్టించుకుని దాంతోనే ఫేస్ ప్యాక్స్ అయినా వేసుకోండి, అండ్ ఈ సోప్ లాంటివైనా మీరు ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఏం ఇంగ్రీడియంట్స్ వాడాలో వీడియో. ఫ్రెండ్స్, మనకి మెయిన్గా సోప్ తయారు చేసుకోవడానికి కావాల్సింది సోప్ బేస్. ఇది అమెజాన్లో మనకి దొరుకుతుంది, ఎనీ ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. సో ఇవేంటంటే 100 రూపీస్ నుంచి 200-300 ఇట్లా క్వాంటిటీ పెరుగుతూ వస్తుంది. మినిమం 100 రూపీస్లో వస్తుంది. నేను ఇక్కడ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఇది సోప్ బేస్ అనేది మీకు మెయిన్గా కావాలి. తర్వాత మనం ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ వాడతామంటే గ్లిజరిన్ వాడతాము. అన్ని సోప్స్లో ఇది యూస్ చేస్తాము. ఆల్రెడీ సోప్ బేస్లో గ్లిజరిన్ ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఇంకా దాంట్లో ఎక్స్ట్రా శనగపిండి, పసుపు ఇలాంటివి యాడ్ చేస్తున్నాం కదా. సో మనం ఒక స్పూన్ గ్లిజరిన్ అనేది వాడతాము. అంతేకాదు దీంట్లో మన స్కిన్ షైనీగా బ్రైటనింగ్ అవ్వటానికి అలోవెరా జెల్ కూడా కొంచెం యూస్ చేస్తాము. ఏదైనా కంపెనీ అలోవెరా జెల్ వాడండి. ముందుగా సోప్ బేస్ మనం తీసుకుని దీన్ని ఈ విధంగా మొత్తం తురుముకోవాలి. ఒకవేళ మీ దగ్గర సోప్ బేస్ లేదంటే మీరు పియర్స్ లాంటి సోప్ కూడా మీరు గ్లిజరిన్ బేస్ యూస్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే సోప్ బేస్తోనే చేయటానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, సోప్ మొత్తం ఈ విధంగా గ్రేట్ చేశాను నేను. ఈ విధంగా వస్తుంది సోప్ బేస్ మొత్తం తురుముకుంటే. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిల్ ప్రాసెస్ కింద మనం హీట్ చేసుకుందాం. కస్తూరి పసుపు స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అంతేకాదు అన్వాంటెడ్ హెయిర్ తొలగిస్తుంది. ఫ్రెండ్స్, చిన్న టిప్ ఏంటంటే, పసుపు బాక్స్లో పోసుకున్నాక, ఏ ఐటమ్స్ అయినా బాక్స్లో పోసేసుకున్నాక ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ కట్ చేసి అదే బాక్స్లో పెట్టుకుంటే మీకు ఎక్స్పైరీ డేట్ ఈజీగా తెలుస్తుంది. ఆల్రెడీ మనం సోప్ బేస్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ విధంగా తురుముకున్న సోప్ బేస్ని ఒక స్టీల్ బౌల్లో, కొంచెం వెడల్పుగా ఉండే బౌల్లో తీసుకుని దాన్ని డబుల్ బాయిల్ ప్రాసెస్లో వేడి చేయాలి. సోప్ తురుముకునేటప్పుడే హాట్ వాటర్ రెడీగా పెట్టుకుంటే ఈ విధంగా డబుల్ బాయిల్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, సోప్ బేస్ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. సోప్ లిక్విడ్ పోయడానికి ఏదైనా ఒక మౌల్డ్ తీసుకుని దానికి వాజ్లిన్ రాయాలి. నేను ఇక్కడ స్టీల్ తీసుకున్నాను. సోప్ బేస్ కరిగేలోపు మనం 2 టేబుల్ స్పూన్ శనగపిండి ఒక కప్లో తీసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కస్తూరి పసుపు తీసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఆల్మోస్ట్ సోప్ బేస్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ నుంచి తీసి కింద పెట్టాలి. ఇది చాలా ఫాస్ట్గా మళ్ళీ సోప్ ఫామ్లోకి వచ్చేస్తుంది, కాబట్టి మిగిలిన థింగ్స్ అన్నీ ఫాస్ట్గా చేసి ఇందులో కలిపేయాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న శనగపిండి మరియు పసుపుని ఇందులో కలపాలి. ఇది క్రిస్టల్ కాకముందే ఫాస్ట్గా కలపాలి. ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టి అస్సలు వేడి చేయకూడదు. ఇందులోనే ఇప్పుడు మనం గ్లిజరిన్ 1 స్పూన్ వేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కూడా వేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. సోప్ లిక్విడ్లో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసి మనం రెడీ చేసుకున్న మౌల్డ్లో పోయాలి. ఫ్రెండ్స్, మన ఫైనల్ సోప్ ప్రొడక్ట్ ఈ విధంగా వచ్చింది. నాకు బేసిక్గా బేసిన్ అండ్ కస్తూరి పసుపు స్మెల్ నచ్చుతుంది. మీకు కావాలంటే అరోమా ఆయిల్స్ ఏదైనా ఫ్యూ డ్రాప్స్ వేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ సోప్ రెగ్యులర్ సోప్ లాగా ఉండదు, దీంట్లో మనం శనగపిండి యూజ్ చేసాం కనుక కొంచెం స్మూత్గా ఉండకుండా కొంచెం రఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది పిండి కాబట్టి. యాక్చువల్గా మన స్కిన్ని రెగ్యులర్గా మనం స్క్రబ్ చేసుకోవాలి, కుదరదు కాబట్టి. ఇలాంటి సోప్ యూజ్ చేయడం వల్ల స్మూత్గా యూజ్ చేసినట్లయితే ర్యాషెస్ రాకుండా ఉంటాయి. ఇది మంచి స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. స్క్రబ్ కనుక రోజు చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మంచి గ్లో అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మన ఫైనల్ ప్రోడక్ట్ ఈ విధంగా వచ్చింది. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న శనగపిండి సోప్ ఇది. సో మీరు ఏ మోల్డ్స్లో వేస్తే కనుక ఆ మోల్డ్ షేప్ వస్తుంది. ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేయండి. వేడివేడిది ప్లాస్టిక్లో పోస్తే మన స్కిన్కి ప్రాబ్లం కూడా వస్తుంది. సో కంపల్సరీ సోప్ మోల్డ్స్ మీరు స్టీల్ అయినా ఏదైనా ఒక షేప్ కనుక తీసుకుని దాంట్లో పోస్తే ఈ విధంగా వస్తుంది. ఇది చాలా స్మూత్గా ఉంది అండ్ కొంచెం మెత్తగా కూడా ఉంది. సో దీన్ని రెగ్యులర్గా మనం యూజ్ చేస్తే మంచి కలర్ వస్తాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే సోప్ చేసుకోవచ్చు. ఇది అన్ని సోప్స్లో కాకుండా ఇది మన స్కిన్ని చాలా బ్రైటన్ చేస్తుంది. ఇందులో యూజ్ చేసిన శనగపిండి, కస్తూరి పసుపు, అలోవెరా జెల్, గ్లిజరిన్ ఇలాంటివన్నీ మన స్కిన్ బ్రైటనింగ్ ఉపయోగపడతాయి. ఇవి ఈజీగా ఎవరైనా యూజ్ చేయొచ్చు. 8 నుంచి 8 ఇయర్స్ అబోవ్ పిల్లలు, అమ్మాయిలు అయితే కంపల్సరీ యూజ్ చేస్తే వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అనేది రాదు. హ్యాండ్స్ మీద, ఫేస్ మీద కూడా రెగ్యులర్గా అప్లై చేస్తూ రోజు వాడాలి. సోప్ యూజ్ చేసినట్లయితే మనకి మంచి బ్రైటనింగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, రెగ్యులర్ సోప్స్ లాగా కాకుండా ఈ సోప్ని కొంచెం కేర్ఫుల్గా స్మూత్గా రుద్దుకోవాలి. సో ఒక్క సోప్ మీరు యూస్ చేసేటప్పటికే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. 15 డేస్లో మంచి గ్లో అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.